వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో నియోజకవర్గానికి ఒక సైకో తయారవుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు రౌడు చేసే తాట తీస్తామని ఈ విషయంలో వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా నంద్యాల జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు నందికట్కూరు నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు సీఎం జగన్ బటన్ నొక్కుతున్నా అని పదే పదే చెబుతున్నారని బటన్ నొక్కడం కాదు బటన్ బుక్కుడు ఎక్కువైందని చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారని వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఎనిమిది సార్లు పెంచారని విమర్శించారు టీడీపీ అధికారంలోకి వచ్చాక నూతన విద్యుత్ పాలసీ తీసుకువస్తామని విద్యుత్ ఛార్జీలు తగ్గించే బాధ్యత తనదని చెప్పారు ఇక ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెల్లడించారు ఇలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు టీడీపీ యువ నేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర సూపర్ హిట్ అయిందని దీని ద్వారా యువతలో చైతన్యం వచ్చిందని చంద్రబాబు తెలిపారు టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇరవై లక్షల మంది కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు బాబు రావాలంటే జాబు రావాలి కావాల్సిందే అని అన్నారు ఇక నాసిరకం మద్యం సరఫరాతో సీఎం జగన్ పేద ప్రజల రక్తం తాగుతున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు వచ్చే టీడీపీ ప్రభుత్వంలో పాత మద్యం విధానం తీసుకొచ్చి ధరలు తగ్గిస్తామని నాసిరకం మద్యం నుంచి విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు ముందు చూపుతున్న టీడీపీ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని చంద్రబాబు తెలిపారు హంద్రీనివా తెలుగు గంగ మచ్చుమర్రి ఎన్సీఆర్బీసీ ప్రాజెక్టులను టీడీపీనే ప్రారంభించిందని చెప్పారు ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని సంకల్పించామని రాయలసీమ కోసం జగన్ ఏనాడైనా పనిచేశారా అని ప్రశ్నించారు రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు రాయలసీమలో తాము పన్నెండు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టామని కానీ సీమ ద్రోహి జగన్ ఖర్చు చేసింది రెండు వేల కోట్లే అని వివరించారు అందుకే సాగునీటి ప్రాజెక్టులపై బేరు ప్రకటించడానికి తాను ఇక్కడికి వచ్చానని చంద్రబాబు తెలిపారు ప్రాజెక్టుల్లో నీళ్లు లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు రోడ్డుకు మట్టి వేయలేరని కానీ మూడు రాజధానులు కడతారట అని దేవ చేశారు ఒక రాజధానిని నాశనం చేసి మూడు రాజధానులు అంటున్నారని చెప్పారు చివరికి తమ రాజధాని ఏదంటే చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నామని పేర్కొన్నారు రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా సీఎం జగన్ తీసుకొచ్చారా అని ప్రశ్నించారు సీఎం జగన్ పరాధాల మాటున కాదు ధైర్యం ఉంటే ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు వైసీపీని భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రం ప్రజలు న్యాయం జరగదన్నారు